అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా 1500 రూపాయలను ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు, మనకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, అలాగే మనకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పెన్షన్ తీసుకునే మహిళలకు ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాన్ని విడుదల, అంటే ఈ నెల 15 నుంచే మనకు విడుదల చేస్తున్నారు, ఇక ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఏ ఏ పత్రాలు ఉండాలి, ఏ జిరాక్స్లు ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, తప్పకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా వీడియో కిందనే ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని అయితే వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు, మీరు తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా ప్రతి మహిళకు కూడా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక వారు ఇచ్చినటువంటి హామీని అయితే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక మనకు ఏ ఏ పత్రాలు కావాలి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే, ఇక ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలు చూస్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి. ఒక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఇక ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఈ రేషన్ కార్డుతో పాటు మనకు తప్పకుండా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఇక ఆధార్ కార్డులో వయసు అనేది 18 నుంచి 59 సంవత్సరాల లోపు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి. నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేయడానికి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట. ఇక ఎప్పటి నుంచి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ప్రాథమికంగా ఉండాల్సినటువంటివి ఇవ్వండి, ఖచ్చితంగా వయసు అనేది 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉండాలి. అంతేకాకుండా తప్పనిసరిగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. వీటితో పాటు ఫోన్ నెంబర్ కూడా అనేది తప్పనిసరి. ఇవన్నీ ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఇక ఈ పత్రాలన్నీ కూడా మీరు జిరాక్స్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి ఖాతాల్లోకి కూడా యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లయితే చేస్తున్నారు. ఇక నెల 15వ తారీఖు నుంచి కూడా మహిళలందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో పాటు మీరు తప్పకుండా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క పథకానికి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పనిసరిగా వయసు అనేది 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక 60 ఏళ్ల నుంచి పింఛన్ వచ్చే వారికి మాత్రానికైతే ఈ పథకం అనేది వర్తించదండి. ఇక చాలామందికి గతంలో ఏంటంటే చాలామందికి మనకు ఆ పెన్షన్ తీసుకునే వారికి రాదని, అలాగే అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కూడా ఈ పథకం వర్తించదని మనమైతే చెప్పుకున్నాం. కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రూల్స్ని అయితే గత ప్రభుత్వంలో లాగా కాకుండా ఆ రూల్స్ని అన్నీ కూడా సరళతరం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకాన్ని అందించాలని నిర్ణయం తీసుకుందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరందరూ కూడా
దరఖాస్తులు అనేది ఈ నెల 15 నుంచి కూడా చేసుకోవాలని, ఈ నెల 15 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని, దరఖాస్తు చేసుకున్న వారందరి వివరాలు కూడా పరిశీలించి వారికి ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తామని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మనకి యొక్క పథకానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇదన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోండి, మీకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుంది. ఇక అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తారు, ఆశా కార్యకర్తలకు కూడా ఇస్తారు. ఇక ఎవరైనా సరే వృద్ధ మనకు వితంతు పెన్షన్ అలాగే ఒంటరి మహిళ పెన్షన్ పొందుతున్న వారికి కూడా ఈ పథకం అనేది తప్పనిసరిగా వర్తిస్తుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాలే కాకుండా మరికొన్ని పథకాలను కూడా అమలు చేయబోతుంది. ఇక ఇప్పటికే మహిళలందరూ కూడా ఈ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ నెల 15 నుంచి కూడా ఈ మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధికి అప్లై చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇక ఈ పథకంతో పాటు మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా తల్లికి వందనం, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపుతున్నారో, బడికి కాలేజీకి, అంటే మనకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే మహిళలు పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో, వారికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు, అంటే ఇంట్లో ఒక పిల్లాడు చదువుతున్నా, ఇద్దరు పిల్లలు చదువుతున్నా, ముగ్గురు పిల్లలు చదువుతున్నా కూడా వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా తల్లికి వందనం. అంటే గతంలో గత ప్రభుత్వం అమ్మఒడి అనే పథకాన్ని అయితే అమలు చేసేది. ఈ అమ్మఒడి పథకం ద్వారా కేవలం మనకు 13,000 మాత్రమే ఇచ్చేవారనమాట. ఇప్పుడు మనకు ఈ యొక్క పథకం ద్వారా 15,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఒక్కొక్క పిల్లాడికి 15,000 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 45,000, నలుగురు ఉంటే 60,000, 5 మంది ఉంటే 75,000 రూపాయల వరకు కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఇంట్లో కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక అంతేకాకుండా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీకు ప్రతి మహిళకు కూడా మనకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే మీ యొక్క ఆధారు, మీ పిల్లల ఆధార్ అనేది అప్డేట్ అనేది చేయించుకుని ఉండాలి. ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది అనమాట. ఈ విధంగా మహిళలకు ఈ 2 పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 15 నుంచి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున అన్ని కులాల వారికి, అండి ఈ కులం వారికి ఏం లేదు, అన్ని కులాల వారికి కూడా మనకు నెలకు 1,500 రూపాయల చొప్పున మనకు సంవత్సరానికి 18,000 రూపాయలను అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళల ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతోంది. ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించి వీలైనంత త్వరగా కూడా ఒక పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.